టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల విధానాన్ని తాము తొలి నుండి వ్యతిరేకిస్తున్నామని, ఇప్పుడు నిర్వహణలో వైఫల్యం కారణంగా 3 గంటల విలువైన సమయం కోల్పోయామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయని, దీని కారణంగానే తాము ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో టీడీపీకి ఓట్లు వేస్తుంటే వైసీపీకి పడుతున్నాయనే ఫిర్యాదులొస్తున్నాయని, వీటిని సరిచేయకుంటే తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించడం జరిగింది. చంద్రబాబు ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖను టీడీపీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్యలు ద్వివేదికి అందజేశారు. వారితోనూ ద్వివేది ఏపీ వ్యాప్తంగా మొత్తం 45,900 ఈవీఎంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని, అందులో 362 ఈవీఎంలతోనే సమస్యలొచ్చాయని, వాటిలో ఇప్పటికే 310 ఈవీఎంలలోని సమస్యలను పరిష్కరించామని వివరించారు. సాయంత్రం 6 గంటలలోగా పోలింగ్ బూత్ కు చేరుకునే వారికి ఎంత ఆలస్యమైనా వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.